గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అండ్ ఈ రోజు నేను ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నాను. అదేంటిది అంటే మాది డ్యాన్స్ ప్రాక్టీస్ అని చెప్పాను కదా. సో ప్రాక్టీస్ అయితే ఈ రోజుకి లాస్ట్ ఉంది. అండ్ రేపు ఉగాది కాబట్టి సో ఈరోజు కొంచెం మంచిగా రిహార్సల్స్ చేసుకుందాం అన్నట్టు అనుకుంటున్నాం. అండ్ నైట్ మళ్ళీ స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేయాలంటే తెలియదు నాకు కూడా, ఎందుకంటే ఇక్కడికి వచ్చి మేము ఆల్మోస్ట్ 1 ఇయర్ కూడా అవ్వలేదు. బట్ తెలుసుకుంటున్నా అన్నీ. అండ్ ఈవినింగ్ అయితే ఉంటుంది అన్నారు స్టేజ్ పైన చూడాలి. అండ్ ఇప్పుడైతే రెడీ అయితే అయిపోయామన్నమాట. అండ్ మీకు చూపిస్తా అంటే మొత్తం క్లిప్ చూపియా, ఇట్లా 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 చూపించేస్తా. ముద్దుల అన్నల ముద్దుల చెల్లి చిట్టి చెల్లి సరి బాధలు వాళ్ళే అనమాట. సో ఎవరి షూజులు ఎవరి చెప్పులు వాళ్ళే వేసుకుంటారు, పక్కలతో సంబంధమే లేదు. మనం రెడీ అయిపోయినామా అంతే. చలో చలో కానీ పాప కనిపెట్టి థ్యాంక్ యూ. అన్న అన్నకి చెల్లంటే ఎంత ప్రేమ అంటే చెప్పిన పని అలా చేసేస్తాడు అనమాట మావాడు. యాక్చువల్ ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అనే పడుతుంది అనమాట బై వాక్. సో అంత దూరం ఇద్దరిని సైకిల్ మీద అంటే నా వల్ల అవ్వదు. సో ఇప్పుడు మేము వెళ్ళాల్సిందంటే మళ్ళీ క్లబ్కి వెళ్ళాలి. అంటే లేడీస్ది మాదైతే అక్కడ ప్రాక్టీస్ అవుతుంది అనమాట. అండ్ పిల్లల్ని తీసుకొని పోవాలంటే నాకు కొంచెం కష్టం, ఎందుకు అంటే స్కూటీ ఉంది కానీ నాకు పాపను తీసుకెళ్ళే అంత లేదనమాట. ఇలా అయితే క్లబ్కి అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్లీ నేను మా బాబుని స్కూటీ మీద నేను తీసుకెళ్ళాను, పాపని వేరే అమ్మ తీసుకెళ్ళింది అనమాట. అండ్ అక్కడ నుంచి మళ్ళీ కమ్యూనిటీ సెంటర్ అని ఉంటుంది, సో అక్కడికి వెళ్ళాము. అండ్ పాప అయితే వెళ్ళట్లేదు అనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ నేను ఎందుకు అన్నీ డేట్ చేయాల్సి వస్తుందన్నమాట. కానీ డేట్ చేసి ఈరోజు ఇద్దరిని కూడా స్కూటీ మీద తీసుకొని వెళ్ళాను. అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది, భయం అనిపించింది. భయం ఎందుకంటే పడిపోతే మన భయం ఎక్కువ. తీసుకెళ్ళాను కూడా. అండ్ ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎట్ లాస్ట్ అయితే ఇద్దరిని తీసుకొని హ్యాండిల్ చేసుకొని బండి మీద పోగలుగుతాను అని అయితే కాన్ఫిడెంట్ అయితే వచ్చింది అనమాట ఈరోజు. అండ్ ఇక్కడ చూసినా కదా సెంటర్లో కమ్యూనిటీ సెంటర్లో అయితే ప్రాక్టీస్ అయితే అవుతుంది, అంటే రిహార్సల్స్ అనమాట. యాక్చువల్ అందరూ ఏం చేయలేదు, కొందరు చేశారు. అండ్ ఫస్ట్ అయితే భరతనాట్యంతో స్టార్ట్ అనమాట. సో మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళ పాప చాలా బాగా నాకు నీట్గా అనిపించింది డ్యాన్స్ చేసింది మాత్రం. అదేందో ఈరోజు మా ప్రాక్టీస్ మొత్తం కూడా అసలు కామెడీ కామెడీ అంటే బీభత్సమైన కామెడీ అయింది అనమాట ఈరోజు. చాలా అంటే చాలా డేస్ తర్వాత అంత ఘనం నవ్వాను అనమాట నేను. యాక్చువల్ మేము అక్కడ స్టేజ్ పైన మేము పర్ఫామ్ అంటే మేమే ప్రాక్టీస్ చేస్తుండే. సో ఆ టైంలో అందరు చాలా అలసిపోయి ఉండేసరికి సో ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ చూసి అసలు అది నవ్వు ఆపుకోలేకపోయాను అనమాట. నేను కింద పడిపోయి ఇంకా నవ్వుతూనే ఉండే అనమాట. అది కొన్ని కొన్ని మెమోరీస్ ఏంటిదంటే మనకి వీడియో తీయలేం కానీ అన్నీ ఇలా కళ్ళ ముందే వచ్చేస్తూ ఉంటాయి కదా. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఈరోజు. తెలియదు ఒకటి ఏంటిదంటే నేను ఎక్కువ నవ్వితే కూడా నాకు వచ్చి రాదు. అండ్ చూస్తున్నా ఎక్కువ నవ్వడం వల్ల మా పాప అది కూడా చేయిలా అయిపోయింది. యాక్చువల్ ఏంటిదంటే వాళ్ళు ఆడుతున్న టైంలో మా బాబు పాప సో వాడు కొంచెం చేయి గుంజాడనమాట. సో గుంజడం వల్ల తన చేయి పట్టేసుకుంది. సో అక్కడ మా ఆయన చేశారు కదా ఇట్లా చేయి ఇట్లా తిప్పాడనమాట. సో అప్పుడే సెట్ అయిపోయింది. అండ్ దీని గురించి మీకు ఇలా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను నేను. చూసారు కదా పాప అయితే చేయి పట్టేసుకుంది అనమాట. అంటే వీళ్ళు ఇద్దరు ఆడుతున్నప్పుడు మా వాడు కొంచెం గట్టిగా చేయి గుంజేశాడు. సో ఆ గట్టిగా చేయి గుంజడం వల్ల సో ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడ బోన్ అనేది కొంచెం జరిగిపోతుంది అనమాట పిల్లలకి. ఇలాగే మా బాబుకి అయితే రిపీటెడ్గా ఒక 1 ఇయర్లో అంటే 2 ఇయర్స్ వరకు అయితే రిపీటెడ్గా అయ్యేదనమాట 2 మంత్స్కి ఒకసారి. సో మా పాపకైతే ఫస్ట్ టైం ఇలా అయింది. అలా చేయి అయినప్పుడు వాళ్ళ కింద పెట్టరనమాట. సో ఇది ఉంది కదా హ్యాండ్, సో ఇది ఇలా రాదు, ఇక్కడ పట్టేసుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా పట్టేసుకుంటుంది అనమాట. సో మనం అప్పుడప్పుడు కేర్ఫుల్ అంటే పిల్లలు చేయి గుంజుతూ ఉంటారు కదా, సో అలా గుంజనీయకుండా చూసుకోవాలి. కానీ అది అవుతూ ఉంటుంది. సో ఈరోజు అయితే మా ఫస్ట్ టైం అయింది, మా బాబు గుంజడం వల్ల అయిందనమాట. అది దానికి పెద్దగా మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. సో ఫస్ట్ చైల్డ్కి అయితే చాలా భయం ఉంటుంది, ఎందుకంటే అయ్యో ఏమైపోతుందని. సో అలా అయితే టెన్షన్ అయితే పడకండి. సో సింపుల్గా అంటే ట్రిక్ చేయొచ్చు కానీ అది అందరికీ పాసిబుల్ అవ్వదు. ఫస్ట్ ధైర్యంగా ఉండాలి. అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళంతా టక్కున అయితే చేయరు, నాకు తెలిసి అయితే దే ఓంట్ డూ. మేము వెళ్ళినప్పుడు మాత్రం ఒక టానిక్ ఇచ్చేసి పంపించేశారనమాట. సో అలాగా 2 డేస్ మా ఓడో చాలా పెయిన్, అంటే టానిక్ ఇచ్చినంతసేపు ఏం అవ్వకపోయేది. బట్ టానిక్ అది ఉంటుంది కదా అది పవర్ పోయిన తర్వాత మళ్ళీ నొప్పి స్టార్ట్ బాగా ఏడ్చేవాడు అనమాట. అండ్ హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే అన్నీ చేశారు కానీ ఏది లేదు. కానీ దాని తర్వాత 2 డేస్ తర్వాత మేమే యూట్యూబ్లో చూసి సో అంటే చేయి పట్టేసుకుంటే ఎలా చేయాలనేది మా వారు చూశారు. చూసిన తర్వాత ఇంకా మేమిద్దరం సరేలే ఇంకా ట్రై చేద్దామన్నట్టుగా చేశామన్నమాట.
సక్సెస్ అయింది. సో అలాగైతే చాలాసార్లు అయింది. ఒకసారి నేను ధైర్యంగా అంటే మా వారు లేరప్పుడు ఆ టైంలో నేను ఊర్లో ఉండే అమ్మవారి ఇంట్లో, అప్పుడు అయినప్పుడు కూడా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మాకు చేసేది ఏం లేదని అర్థమైపోయింది. సో నేను వీడియో కాల్ మా వారితో మాట్లాడుతూ చేశాను అన్నమాట. ఇలా అయితే అవుతూ ఉంటుంది పిల్లలకి. ఇన్ కేస్ మీకు తెలియకపోతే మాత్రం అంత భయపడకండి. ఎందుకు అంటే ఆ చిన్నది మనం ఇప్పుడు ఇట్లా గట్టిగా మనం చేయాలనేస్తే మనకి సెట్ అయిపోతుంది కానీ పిల్లలకి అలా కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్ అయినప్పుడు మాత్రం కూల్గా డీల్ చేయాలన్నమాట. ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే ఇలాంటిది మీ ఇంట్లో కూడా జరగచ్చు. సో అప్పుడు మాత్రం టెన్షన్గా ఫీల్ అవ్వద్దు అని చెప్తున్నాను అన్నమాట ఈ వీడియోలో. అయితే ప్రాక్టీస్ నుంచి వచ్చేసాం రిహార్సల్. అండ్ రేపు అయితే ప్రోగ్రామ్ అయితే ఉంది. అండ్ మా హస్బెండ్ అండ్ మా బాబు అయితే బర్త్డే పార్టీకి వెళ్ళారు. మాకు అంత ఓపిక లేదు సో మేము వెళ్ళట్లేదు. అండ్ ఇప్పుడు మంచిగా ఏం వండాలి, ఇప్పుడైతే ఎగ్ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నా. నేనైతే తినేస్తున్న పప్పు జారేద్ బాటి అంటే జొన్న రొట్టె అండ్ ఎగ్ కర్రీ. నా డిన్నర్ అయిపోతుంది. అంటే నేను ఎక్కువ నవ్వినా కూడా నాకు వచ్చి రాదనమాట. నవ్వితే 2-3 గంటల తర్వాత ఏదైనా జరగడము, ఆ నెక్స్ట్ ఏదైనా జరగడం నా లైఫ్లో అవుతూనే ఉంటుంది. సో నేను ఈరోజు వివత్సంగా నవ్వడం వల్ల అసలు పాప చేయి పట్టేసుకుంది. చూసారు కదా వీడియోలో అయితే, ఇలా అయినప్పుడు మాత్రం ఎలాంటి టెన్షన్ అయితే ఫీల్ అవ్వద్దు. వాళ్ళు కొంచెం హ్యాండ్ అయితే పైకి చేయలేరు కాబట్టి కొంచెం మీరు కేర్ఫుల్గా చేయని ఇలా ఇలా పట్టేసుకొని అయితే ఉండండి. ఇలాగైతే పట్టేసుకొని ఉండండి, అప్పుడు వాళ్ళకి పెయిన్ అంతగా ఫీల్ అవ్వరు. మీరు అలా చేయి ఇచ్చిపెట్టారనుకోండి సో వాళ్ళకి చాలా పెయిన్ అనిపిస్తుంది అనమాట. ఇలాంటి కండిషన్లో మాత్రం ఫస్ట్ మీరు ధైర్యంగా ఉండి, అంటే అది చేయి కాబట్టి సో మన ఇష్టం వచ్చినట్టు తిప్పొద్దు. అండ్ ఆ టైంలో ఫింగర్స్ కానీ చేయి గుంజరాలు మాత్రం చేయకండి. అలా చేస్తే ఇంకొంచెం ఎక్కువైపోతుంది. ఇలా అయితే మా పాపకైతే అయింది ఫస్ట్ టైం, మా బాబుకు కూడా అయింది కాబట్టి సో ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానమాట. అండ్ తినేసాను అయిపోయింది. అండ్ ఇప్పుడైతే కొంచెం మేకప్కి టచ్అప్ ఎలా ఇస్తామో ఇంట్లో కూడా అలా టచ్అప్ ఇవ్వాలి కానీ నా దోపిక లేదు. సో మార్నింగ్ అంతా క్లీన్ చేసేసుకుంటా. అండ్ ఇలాగైతే నా వ్లాగ్ అయితే అయిందనమాట. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ని అలా నొక్కేసి బెల్ ఐకాన్ నొక్కేస్తే మా నీ వీడియోస్ మీకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఉగాది ఈవెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. యాక్చువల్లీ చెప్పాలి అంటే యాంకరింగ్ కూడా ఉంటుంది ఏమో తెలీదు, ఉండొచ్చేమో ఉండకపోవచ్చేమో, చేయాలని ఉన్నది కానీ భయం ఎక్కువైతుంది. ఎందుకంటే ఆఫ్టర్ 6-7 ఇయర్స్ తర్వాత ఒక స్టేజ్ ఎక్కుతున్నా అనమాట. సో కాలేజ్ లైఫ్లో ఎక్కిన స్టేజ్ మళ్ళీ ఎప్పుడూ ఎక్కలేదు. కానీ మాట్లాడడం ఇష్టం, మైక్ పట్టుకొని బడబడబడ మాట్లాడడం ఇష్టం. కానీ జనాలు ఉండడం, జనాల ముందు మాట్లాడడం అంటే కొంచెం ఒక 2 టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయిందనుకో అప్పుడు మనం మాట్లాడగలుగుతాం. అండ్ యాక్చువల్ అయితే తెలీదు బట్ ఒక 2-3 లైన్స్ అయితే ప్రాక్టీస్ చేసుకోవాలి, చూడాలి ఏమో. అండ్ రేపు మా డ్యాన్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉందన్నమాట. సో ఆ వీడియో మీద షేర్ చేసుకుంటా. అండ్ ఆ డ్యాన్స్ వీడియోలో మేము నేను ఎక్కడ ఉన్నానో మీరు ఫైండ్ అవుట్ చేసేసి, అండ్ డ్యాన్స్ ఎలా ఉండే, ఆ డ్యాన్స్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అందరికైతే అడ్వాన్స్గా హ్యాపీ ఉగాది. అండ్ ఇలాగా మా బ్లాగ్ ఎండ్ అవుతుంది. మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్.